లేక చిల్లర కథ వాడానంటే ఆ రోజు ప్రభుత్వం మా చేతిలో లేకుండానా ఏలే మేము ఆ చిల్లర పని చేయలేం మీలాగా సరే సరే దరిద్రుడు పోలే అని చెప్పి కట్టినాం ప్రాజెక్టు నింపి నిలబెట్టినాం నిండా నింపి గంగమ్మలాగా తయారు చేసినాం ఆ బ్రిడ్జి మీద పోతుంటే రెండు పక్కల చూస్తే భయమైన పరిస్థితి పెట్టినాం అంత అద్భుతంగా నీళ్ళు కనబడేది సముద్రంలా కనబడేది దాన్ని మీరేలా ఎడారి చేసినారు నాశనం చేసినారు మీ తెలివి తక్కువతనం వల్ల మీ అసత్వం అసమర్థత వల్ల యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటండి రాహుల్ గారు ఫ్యాక్ట్ ఈజ్ ఆనెస్ట్లీ టెలింగ్ గోదావరిలో వచ్చే వరద మామూలుగా ఉండదండి ద ఫ్యాక్ట్ ఈజ్ దిస్ గోదావరిలో పైనుంచి నీళ్లు తక్కువ కింద నీళ్లు తక్కువ గోదావరిలో నీళ్లు వచ్చేదే నీళ్లు దొరికేదే ప్రాణహిత ఇంకో కాడ నీళ్లు లేవు ఆ ప్రాణహిత దాటినాకనే కట్టాల దానికోసం ఒక 6 నెలలు తపస్సు చేసినట్టు చేసి ఆ మేడిగడ్డను కనిపెట్టుకున్నాం మేము కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ లైడార్ సర్వే కావాలంటే లైడార్ సర్వే కూడా చేసినాం దాని డిజైన్ ఏందో సార్ వీళ్ళకి తెలుసా వీళ్ళకి డిజైన్ గురించి అవగాహన ఉందా ఏంది డిజైన్ ఏందండి యాక్చువల్గా మేడిగడ్డ బరాజులో ఫ్యాక్ట్ ఏంటంటే గోదావరి పొంగేటువంటి 3-3.5 నెలలు గేట్లన్నీ ఎత్తే ఉంటాయి గోదావరికి తలగనే తలగాయి నీళ్లు ఫ్రీ ఫ్లో ఉంటుంది పోతా ఉంటుంది మనకు అవసరమైన నీళ్ళు ఎత్తుకుంటాం అందుకే కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్ లక్ష్మీ బరాజ్ యొక్క పంప్ హౌస్ కన్నెపల్లి దగ్గర పెట్టిన తెలివి తక్కువతో పెట్టలే మేడిగడ్డ బరాజ్ అవసరం లేకుండానే నీళ్ళు ఎత్తుకునే అవకాశం ఉంటుంది అక్కడ ఆ పాయింట్ పట్టుకున్నది అందుకు అక్కడి నుంచి నందిమేడారంకు అంటే మీకు బరాజ్లకు వచ్చి నందిమేడారంకు మేడారం నుంచి గాయత్రి పంప్ హౌస్కు గాయత్రి నుంచి వరద కాలువ ద్వారా మిడ్మానేరుకు మిడ్మానేరు ద్వారా ఎల్ఎండికి మిడ్మానేరు ద్వారా మలన్న సాగర్కు మిడ్మానేరు ద్వారా పైకి ఎస్ఆర్ఎస్పికి ఎటు అవసరం ఉంటే అటు వాడుకునే విధంగా మిడ్మానేరును ఒక ఖజానా చేసినాం గోదావరిలో నీళ్ళెత్తడానికి మేడిగడ్డ బ్యారేజే అవసరం లేదు కానీ ఎప్పుడు అవసరం పడుతుంది అది టాక్టికల్ అప్రోచ్ 25 వేల క్యూసెక్ల ప్రవాహం స్టార్ట్ అయిందంటే గోదావరిలో జూన్ ఎండుకు ఆ గేట్లన్నీ ఎత్తేస్తామండి అసలు బ్యారేజీల నీళ్ళు ఆపరు ఎప్పుడు ఆపుతారు మళ్ళా ప్రవాహం 25 వేల క్యూసెక్ల డౌన్ అయ్యేదాకా ఆపుతారు చివరిలో సెప్టెంబర్ మాసం చివరిలో ఆ గేట్లు దించారు అది కూడా మొత్తం గేట్లు దించారు అటు ఒక 2 ఇటు 2 ఆ చివరికి 2 ఈ చివరికి 2 వదిలిపెట్టి వచ్చిన నీళ్ళు వచ్చి పెట్టేట్టు చేసి ఒక 9 టీఎంసీలు 10 టీఎంసీలు నిల్వ ఉండేటట్టు దానిలో ఆపడతారు వచ్చినవి పోతూ ఉంటాయి ఆ 9-10 టీఎంసీలు పెడితే కొద్దిగా బిల్డ్ అవుతుంది కాబట్టి దాన్ని ఎత్తి పోసుకుంటూ ఉంటాం ఎత్తి ఇప్పటికప్పుడు పోస్తూ ఉంటాం కాబట్టి